నటసింహం నందమూరి బాలకృష్ణ అందాల భామ శృతి హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి నుంచి తాజాగా సుందరి సాంగ్ రిలీజ్ అయ్యింది ఈ పాటలో బాలకృష్ణ అండ్ ఎనర్జీ కనిపించగా శృతి హాసన్ మల్టీ కలర్ డ్రెస్లో ఆకట్టుకుంటూ ఉంది ఈ డ్యూయట్ లీలో పేర్ అద్భుతమైన డాన్స్ మూమెంట్స్తో అలరిస్తూ ఉన్నారు ఇక మొదటి పాట జైబాలయ మాస్ నెంబర్ వన్ అయితే సుందరి డూయెట్ ఈ చిత్రంలో దునియా విజయ్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బద్దత నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి రిషి పంజాబ్ సినిమా ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉన్నారు బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మాలిని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా నవీన్ నూలి ఎడిటర్గా ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క చిత్రానికి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ పనిచేస్తూ ఉన్నారు ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేయనున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం జనవరి పన్నెండున వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ ప్రమోషన్లు మొదలు పెట్టేస్తారు ఇక తాజాగా విడుదలైన జై బాలయ్య సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్లిపోవడమే కాకుండా ఇప్పుడు విడుదల చేసిన సుగుణ సుందర్ సాంగ్ కూడా అంత ఒక మించు రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్లిపోతూ ఉందని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా తమదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన నందమూరి హీరో తారకరత్నం తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాబాయ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే శృతి హాసన్తో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ కానీ రామజోగే శాస్త్రి లిరిక్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నందమూరి రత్నం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి